Vivekananda Reddy gari hatya kesu mana mukhyamantri gari vyavahara shaili adi ee naati mana press saramsham. Vivekananda Reddy gari hatya kesu mana mukhyamantri gari vyavahara shaili ki enti sambandham ani annaru adagochu meeru. Hatya jarigindi mana mukhyamantri gari vyavahara shaili entante Vivekananda Reddy gari hatya kesulo mana mukhyamantri garu అడుగడుగున రాష్ట్ర ప్రజలకు అబద్ధాలు చెప్పారు. అది ఇక్కడ సంబంధం. ఆయనే గొడవలు తీసుకొని నరికారని నేను అంటలేదు. నేను ఆయన బాబాని అని చెప్పి వేశారు గొడవలతోటి అని నేను అంటలేదు. నేను కానీ ది రీజన్స్ బెస్ట్ నోన్ టు హిమ్, ఆయనకే తెలియాలి ఈ వివరాలన్నీ ఎందుకో. కానీ వాళ్ళ బాబాయ్, సొంత బాబాయ్, వాళ్ళ నాన్నగారి తమ్ముడు, రక్తం పంచుకొని పుట్టిన తమ్ముడు, తన తల్లి విజయమ్మ గారికి ప్రేమ అభిమానాలు పంచుకున్న వ్యక్తి సొంత కొడుకులాగా పెంచుకున్నట ఆమెని ఆమెను ఏడ్చిన రోజు ఫస్ట్ డే, ది డే ఆన్ 15th March 2019 నాకు చెప్పారు. అక్కడ ఉన్న వాళ్ళు చెప్పారు, ఆమె కూడా వీడియోలో కూడా వచ్చింది, కన్న కొడుకులాగా పెంచుకున్నా. ఎంత దారుణంగా నరికేశారు అంటే ఆమె మనసులో చంద్రబాబు గారిని దర్శించి అన్నది ఆవిడ పాపం. అప్పటికి ఆవిడ కూడా తెలియదు పూర్తిగా హూ కిల్డ్ హర్ బ్రదర్ ఇన్ లా. అప్పటికి కూడా ఆమెకు ఎవరు చంపారో తెలియక చంద్రబాబు గారి మీద నడదామని ఇంత గౌరవంగా నరికారా నా మరిదిగారిని అని అన్నది ఆవిడ. సో అది పక్కన పెడదాం. ముఖ్యమంత్రి గారిది ఎందుకు ముఖ్యమంత్రి గారు అడుగడుగున అడుగడుగున అబద్ధాలు ఆడారు? వాట్ ఈస్ ది రీజన్ అని కాస్త ఇంగిత జ్ఞానం, సార్ ఇంగిత జ్ఞానం అంటారు, కొంచెం జ్ఞానం కలిగిన వాళ్ళు ఎవరు వారి వారిని ప్రశ్నించుకున్నా, ఎవరికి వాళ్ళని ప్రశ్నించుకున్నా, పక్క వాళ్ళని ప్రశ్నించినా ఈ కేసులో ముద్దాయిలను రక్షించటం కోసం ముఖ్యమంత్రి అడుగడుగున అబద్ధాలు చెప్పారు అనే సమాధానమే వస్తుంది. ఎందుకు గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందు ప్రతిపక్ష నాయకుడిగా ఎన్నో అబద్ధాలు చెప్పారు, ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా అబద్ధాలు చెప్పారు, ఆ అబద్ధాల పరంపర కొనసాగిస్తున్నారు, పరంపర కొనసాగిస్తున్నారు, వై అని ఒక ప్రశ్న ఎవరికి వాళ్ళు పక్క వాళ్ళని కూడా అడిగితే వివేకానంద రెడ్డి గారిని చంపిన వ్యక్తులు ముఖ్యమంత్రి గారికి అత్యంత ఆప్తులు, వారిని రక్షించడం కోసం మన రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు పడని తంటాలు లేవు, ఎక్కని మెట్లు లేవు, మొక్కని దేవుడు లేవని చెప్పి నేను అంటూ ఉన్నా. కాదని చెప్పే ధైర్యం గౌరవ ముఖ్యమంత్రి గారికి ఉందా? ఏమయ్యా బలరామయ్య ఏం మాట్లాడుతున్నావు? ఇన్ వాట్ వే ఐఎమ్ కన్సర్న్ విత్ దిస్? ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి గురించి ఇలా అబద్ధాలు వేయొచ్చా బలరామయ్య గారు అని అంటే నేను సమాధానం చెప్తా. సమాధానం నా దగ్గర ఉన్నది. ఎందుకంటే ఇక్కడ ఒక చిన్న చదువుతాను నేను, దయచేసి పాత్రికేయ సోదరులు వినాలి, సార్ మీరు కూడా లేట్ వచ్చారు కొంచెం వినాలి. వివేక మరణం గురించి 2019 మార్చి 15 ఉదయం 6:15 బాహ్య ప్రపంచానికి తెలిసింది. వివేక మరణం గురించి 2019 మార్చి 15 ఉదయం 6:15 బాహ్య ప్రపంచానికి తెలిసింది, బయట ప్రపంచానికి తెలిసింది. కానీ జగన్ రెడ్డి గారికి అంటే అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, ఆనాటి ప్రతిపక్ష నాయకుడైన వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుమారుడైన జగన్మోహన్ రెడ్డి గారికి అంతకంటే ముందే తెలుసు, అంతకంటే ముందే తెలుసు, అంతకంటే ముందే తెలుసు అని సిబిఐ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ లో పేర్కొన్నది. ఎప్పుడు? 26/5/2023 ఒక పిటిషన్ వేసింది సిబిఐ, ది హైయెస్ట్ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ ఇన్ అవర్ గ్రేట్ కంట్రీ సిబిఐ. వాళ్ళు అయ్యో జగన్మోహన్ రెడ్డి గారికి ముందే తెలుసు సార్, ఈ హత్య ఉదయం 6:00 బయట ప్రపంచానికి తెలిస్తే అంతకంటే ముందే తెలుసు అని చెప్పిన తర్వాత నేను అడుగుతున్నా గౌరవ ముఖ్యమంత్రి గారు,
Is it a fact that you know about the murder of your parental uncle Viveka Nandareddy before the world knows about it? భాష ప్రపంచానికి ప్రపంచానికి తెలియక ముందే మీ బాబాయ్ హత్య గురించి మీకు తెలుసు అని సీబీఐ అంటుంది, నిజమేనా? సమాధానం చెబుతారా? మీరు ఇంకా తెస్తారా? ఇంకా ముడి వేయటానికి ప్రయత్నం చేస్తారా? ఇంకా దాగుడు మూతలాడతారా? స్ట్రీ వాంట్ టు కంటిన్యూ చీఫ్ మినిస్టర్ నైతికంలోనే ఉండవండి, మనకి లేవా? అవి వాడవా? నైతిక విలువలు ఉపయోగించమా? పరిపాలన నైతిక విలువలకు మీ పరిపాలనలో చోటు లేదా? ఇంకా ఒక సీబీఐ ఈ హత్య గురించి ఆయన ముందే తెలుసు అంటే హూ ఇన్ఫార్మ్డ్ యూ? ఇట్ ఇస్ నాట్ యువర్ డ్యూటీ టు డిస్క్లోజ్ ఇట్. మీ బాధ్యత కాదా? ఎస్, సీబీఐ ఇస్ రైట్. ఫలాని వ్యక్తి ఫలాని టైంకు నాకు ఫోన్ చేశారు అనంతా చెప్పదా? మీరు చెప్పిన వ్యక్తి ఏం చెప్పారో రాష్ట్ర ప్రజలకు చెప్పదా? దాస్తారా నిజాన్ని? రహస్యాలు దాస్తారా? మీ ప్రమాణానికి వ్యతిరేకం కదా ముఖ్యమంత్రిగా ఆనాడు 2019 మే 30వ తారీఖున ఇందిరాగాంధీ స్టేడియంలో విజయవాడలో మీరు చేసిన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు చేసిన ప్రమాణానికి వ్యతిరేకం కదా ఇది? నైతిక విలువలు చూడాలి కదా సార్. నైతికులు పూర్తిగా నా ఇష్టం అనే ఒలవలు విడిచి తిరగలేందా మనం? నా ఇష్టమని మాంసం తిన్నామని బెనుకలు మళ్ళేసుకొని తిరగలేందా? సభ్య సమాజం కదా, వాచ్ చేస్తూ ఉంటుంది కదా. మనం మోడల్గా ఉండాలిగా, ఆదర్శంగా ఉండాలిగా, మనల్ని చూచి సమాజం నేర్చుకోవాలిగా. బట్ వాట్ ఈస్ దిస్? నేను దీని గురించి ఎక్కువ మాట్లాడను. ఈరోజు నేను ప్రశ్నలు చెప్పాల్సిన పని లేదు. దిస్ ఈజ్ ది అఫిడవిట్ ఫైల్డ్ బై సిబిఐ ఇన్ ది ఆనరబుల్ హైకోర్ట్. ఇన్ ఏ బిగ్ కాన్స్పిరసీ, పెద్ద కాన్స్పిరసీ ఈ హత్య వెనుక దాగి ఉన్నది అని సిబిఐ అంటే ఆర్ యు నాట్ పార్ట్ ఆఫ్ దట్? మీరందులో భాగస్థులు కాదా చెప్పండి. కాకపోతే మీకు ఆ విషయం ముందే తెలిసినప్పుడు అవినాష్ రెడ్డి గారు, మీ ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి, ఇఫ్ ఐఎమ్ కరెక్ట్, మీ ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి ఫోన్ ద్వారా మీకు తెలియజేశాడా అవినాష్ రెడ్డి గారు? మీరే చెప్పాలి. మీ శ్రీమతి శ్రీమతి భారతి రెడ్డి గారికి ఆమె అటెండర్, అతని పేరేంటో అతను నవీన్, అతని ఆ శ్రీ మేడం గారి అటెండర్ నవీన్ ద్వారా మీకు సమాచారం అందిందా అవినాష్ ద్వారా? మీరు చెప్పాలి. మీరు డిస్క్లోజ్ చేసుకోవాలా? మీరు చెప్పాలా బాహ్య ప్రపంచానికి? ఇన్ని వేళ్ళు నేను ఇప్పుడు అంటున్నా, ఎవరీ ఫింగర్ ఈజ్ పాయింటెడ్ అట్ యూ అండ్ యువర్ మిసెస్ శ్రీమతి భారతి రెడ్డి గారు. మీ ఇద్దరు వైపు చూపిస్తున్నాయి ఇప్పుడు ఫింగర్స్ అన్ని. సమాధానం చెబుతారా? రాష్ట్ర ప్రజలకి ఈ గుట్టు ఉప్పుతారా? ఒక ప్రెస్ మీట్ పెట్టి ఎందుకు వరలరామయ్య అట్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నా మీద అభండాలు వేస్తున్నారు, ఇది జరిగిన విషయం అని చెప్పే ధైర్యం ఉందా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు? నేనేమన్నా ఎక్స్ప్రెస్ ఏమన్నా అడిగానా? నేను ఇప్పుడు మాట్లాడినంతా కూడా ఎవ్రీథింగ్ ఆన్ పేపర్. సిబిఐ అఫిడవిట్ ఫైల్ చేసింది, బేసింగ్ ఆన్ దట్ అఫిడవిట్ ఓన్లీ ఐఆమ్ క్వశ్చనింగ్ యూ యాజ్ ఎ సిటిజన్ ఆఫ్ దిస్ గ్రేట్ కంట్రీ అండ్ ది స్టేట్. తప్పా సార్? సమాధానం చెప్పరా సార్? మీరు ఇంకా మౌనం వహిస్తారా సార్? ఈ మౌనంలో అర్థం ఏమిటి? ఈ మౌనం వెనుక దాగి ఉన్న కుట్ర ఏమిటి అని అడుగుతున్నా. వాట్ ఈస్ ది కాన్స్పిరసీ? ఈ సిబిఐ నేను అనకూడదు కానీ ఒక ఏబుల్ సబ్ ఇన్స్పెక్టర్ ఫ్రమ్ కడప అతనికి ఈ దర్యాప్తు ఇచ్చుంటే మొత్తం గుట్టంతా తీసి ఈ పార్టీకి మొత్తాన్ని కడప సెంట్రల్ జైల్లో పెట్టేసేవాడు మొత్తాన్ని. ఒక సబ్ ఇన్స్పెక్టర్కి కడపలో ఒక ఏబుల్ సబ్ ఇన్స్పెక్టర్ గట్టివాడు నిజాయితీ పరుడైన సబ్ ఇన్స్పెక్టర్కి దర్యాప్తు ఇస్తుంటే ఇన్స్టెడ్ ఆఫ్ సిబిఐ
మొత్తం ఈ కాన్స్పిరసీ 120B మొత్తం తీసి సెంట్రల్ జైల్లో ఓచాలో లెక్క పెట్టుతుండేవాళ్ళు. అదృష్టం కొద్ది ఈ కేసు సిబిఐకి వెళ్ళింది కనుక కుట్ర విస్తారమైన కుట్ర ఉన్నది ఇందులో, విస్తారమైన కుట్ర కుట్ర ఎబ్బిక్కు కాన్స్పిరసీ. ఇప్పటికే ఇది చేస్తే అవినాష్ రెడ్డి గారిని అరెస్ట్ చేయటానికే మొత్తటి పలు పట్టబడ్డ ఈ సిబిఐ కుప్పిగంతు చేసి ఇమేజ్ అంతా కూడా టార్నిష్ అయ్యేటట్లుగా వ్యవహరించిన సిబిఐ ఇక అసలు కుట్రదాన్ని బయటకు తీసే ధైర్యం చేయాలి. చేస్తుందా నేను అడగట్లా చేయాలి. ఇక ఏజ్కి వస్తున్న మరి ఇక ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీలకి విలువేది? అది నేను అడుగుతున్నా. ఇట్ ఇస్ ద హై టైం ఫర్ ది చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ టు ఓపెన్ హిజ్ మౌత్. ఇంకా చెప్పకుండా ఇంకా పుకారించాలనుకుంటే అది చాలా అర్థరహితం అని చెప్పి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారికి నేను తెలియజేస్తున్నా. ఇది అందరి హృదయాల్లో ఉన్న మాట నా నోట వచ్చింది. రాసి 5 కోట్ల తెలుగు ప్రజలు అనుకుంటున్నారు నిజం బయటకు రావాలని. వివేకానంద రెడ్డి కేస్ బయటకు రావాలి. అసలు ఈ కుట్రలకి కుట్రదారులు ఎవరు, పాత్రధారులు ఎవరు, బయటకు రావాల్సిందే అని 5 కోట్ల మంది ప్రజలు కూడా వేచి చూస్తున్నారు. కాకపోతే ఆ మాట నా నోట వచ్చింది. అవకాశం ఇచ్చి 5 కోట్ల మంది అడుగుతారు మిమ్మల్ని హూ కిల్ యువర్ బాబాయ్ అని. సమాధానం మీరే చెప్పాలి, బికాజ్ యు నో అబౌట్ దిస్. మచ్ ప్రేయర్, ఎవ్రీబడి నోస్ ఇట్. అందరికీ తెలియకముందే మీకు తెలిసినప్పుడు ఆ విషయం ఎందుకు దాచారు మీరు? మీలో దురుద్దేశం లేకపోతే ఆ విషయాన్ని ఎందుకు దాచిపెట్టారు? మీలో దురుద్దేశం లేకపోతే మీ ఓఎస్డి ఫోన్ కి అవినాష్ రెడ్డి ఫోన్ చేసినప్పుడు ఎందుకు చెప్పలేదు బాగా ప్రపంచానికి? సిబిఐకి ఎందుకు వింటలేదు మీరు? సిబిఐ ఆఫీసర్ని పిలిచి ఇదిగో మా అవినాష్ రెడ్డి ఈ టైంకి నాకు చెప్పాడు అని మీరు ఎందుకు చెప్పలేదు? దాన్ని ఎలా చేస్తారు మీరు? మీ సిబిఐ ఎలా చేస్తుందని నేను అడుగుతున్నా. రేపు పొద్దున్నే నారాయణ వాడు ఊరుకోరు కదండి, మన కోర్టుకు వెళ్తాడు కదా. సిబిఐ ఆ పాయింట్ అడగలేదు సార్ అని అడిగితే సిబిఐకి మళ్ళీ డైరెక్ట్ చేస్తారు కోర్టు. బియాండ్ ఆల్ రీజనబుల్ డౌట్స్ ది ఇన్వెస్టిగేషన్ హ్యాస్ టు బి కంప్లీటెడ్ అది అందరికి తెలుసు కదా. ఎవరిబడి నోస్. ఏ అనుమానాలకి తాము లేకుండా విడవకుండా అన్ని క్రోడీకరించి చార్జ్షీట్ ఇవ్వాల. అందులో సిబిఐ చెప్పలే తెల్లవారుజామున ఓఎస్డి ఫోన్కి వచ్చిందని, ఓఎస్డి ఫోన్ మీ దగ్గర ఉన్నదని, మీ ఫోన్కి అవినాష్ రెడ్డి ఫోన్ చేశారని వివరాలను చెప్పారని చెప్పరా? దర్జే అదే మీకు ముందే తెలుసని సిబిఐ చెప్పేది. అవినాష్ రెడ్డి చెప్పారు కనుక మీకు ముందే తెలుసు. అవినాష్ రెడ్డి గురించి మిషన్ అకంప్లిష్డ్ అన్నా మనం అనుకున్న పని అయిపోయింది, లేకపోతే మీరు మాకు అప్పచెప్పిన పని అయిపోయింది, లేకపోతే మనం ఏదైతే కుట్ర చేశామో దట్ ఈస్ కంప్లీటెడ్ అదే కదా చెబుతాడు. లేకపోతే హ్యాపీ ఫ్రైడే అని చెబుతాడు, హ్యాపీ సండే అని చెబుతారా? తెలంగాణలో నా టైంకి ఫోన్ చేసి ఏం చెప్తారు? మనం అనుకున్నది అనుకున్నట్టే జరిగిందనా? మన వాళ్ళు ఎక్సలెంట్గా కార్యక్రమం పూర్తి చేశారనా? ఇది కోడ్ వర్డ్ ఉంటుంది కదా, ఎస్ మిషన్ అకంప్లిష్. కట్ చేసి పెట్టేస్తారు, ఒక మాట చెబుతారు సినిమాల చోట్ల విలన్ గ్యాంగ్ మాట్లాడుకుంటారు, ఎస్ పావురం ఎగిరింది అంటాడు సినిమాల్లో, అంటే ఎస్సామని ప్రాణం ఎగిరిపోయిందని, ఎస్ చిలక చిక్కింది అంటాడు. కోడ్ వర్డ్స్ అండి అవి. ఇట్లాగే అవినాష్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారితో ఆ టైంలో ఫోన్లో ఏం మాట్లాడుంటారు? మిషన్ అకంప్లిష్, మనం అనుకున్నది జరిగిపోయింది అదే కదా చెప్పుంటారు. అందుకే సిబిఐ రాశారు. 6:15 గంటలకి బాహ్య ప్రపంచానికి తెలిసింది, కానీ జగన్ రెడ్డి గారికి ఇంతకు ముందే తెలిసింది. సిబిఐ చెప్పింది నా మాట, మా చంద్రబాబు గారు నాకు చెప్పే మాట్లాడించట్లేదు. సిబిఐ అఫిడవిట్లో నుంచి ఆ లైన్ తీసుకొని నేను మాట్లాడుతున్నా. ఇంకా చాలా ఇచ్చారు వాటిని అడగట్లా. అందుకని జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఇప్పుడు మాట్లాడవలసిందే. ఈ సిబిఐ అఫిడవిట్ మీద మీరు మాట్లాడకపోతే ఈ కుట్రలో ప్రధాన కుట్రదారులు మీరే నేను అంటాను. సమాధానం చెప్పాలి మీరు.
రాష్ట్రపతి అందరూ అనుకుంటున్నారు ఈ కేసులో ప్రధాన కుట్రధారి మీరని. విస్తారమైన కుట్ర అంటే ఏంటి సార్? ఆ మాత్రం తెలియదండి జనానికి. విశాలమైన కుట్ర లాస్ ఏంజల్స్ జరుగుతా, లేకపోతే బిల్ క్లింటన్ ఇంట్లో జరుగుతా? ఎక్కడ జరుగుతుంది సార్? టొక్కీ వివేకానంద రెడ్డి విశాలమైన కుట్ర ఎక్కడ జరుగుతుంది సార్? పాకిస్తాన్లో జరుగుతుందా? రష్యాలో జరుగుతుందా? ఇక్కడే కదా జరగాలి. కుట్రదారులు వీళ్ళే కదా ఉంటారు. అందుకని దయచేసి మీరు ముఖ్యమంత్రి గారు కనుక గౌరవంగానే అడుగుతున్నాను సార్, నైతికలో పాటించాలి సార్. మీకు ఎవరో చెప్పట్లేదు, మీకు మీ సలహాదారులు కూడా అంత గంతకు తగ్గ బొంతలే వాళ్ళు. చదువు సంధ్యలో ఈ జ్ఞానం ఆటే లేని వాళ్ళని పెట్టుకున్నారు మీరు. అదే నేను సజ్జల ప్లేస్లో ఉంటున్నా, రిజైన్ చేయమనేవాడిని. ఉండకూడదు సార్, మళ్ళా వచ్చేయచ్చు కావాలంటే. ఈ కేసు పూర్తయిన వరకు ఈ కేసులో కోర్టు మీరు నిర్దోషం తేలేంత వరకు ముఖ్యమంత్రి పీఠంలో ఉండటానికి వీలేదని నేను సజ్జల ప్లేస్లో ఉంటే ఐడ్ అడ్వైజింగ్ యూ లైక్ దిస్. ఎంతోమంది చేశారు, మరి మీరేంటి సార్? నైతిక విలువలకి తిలోదకాలు ఇస్తే మంచిది కదా సార్? చరిత్ర భావితరాలు అనుకుంటారు. అప్పుడు ఒక జగన్మోహన్ రెడ్డి గారు ఒక ముఖ్యమంత్రి ఉండేవాడు, కుట్ర కేసులో ఆయన వైపు వేలు చూపించిన, మర్డర్ కేసులో ఆయన వైపు వేలు చూపించిన, అందరూ ఆయన వైపు చూసినా కూడా ఏ మాట్లాడకుండా ఐదేళ్ళు గడిపేశాడంటే ఇట్ ఈస్ నాట్ గుడ్ ఆన్ యువర్ పార్ట్. అందుకని ఇట్ ఈస్ బెటర్ ఈరోజు చేయండి పని, రాజీనామా చేయండి. ఇట్స్ ఎ ఫిట్ కేస్. నేను ఇట్లా ఎవరినప్పుడు నిన్న అంబట్ రాంబాబుని పిలిచాడు కానీ సార్, మీరు అంబట్ రాంబాబు గురించి చాలా రకాలుగా అనుకుంటారు కానీ అతని వ్యక్తిగతంలోని కంటలా నేను మీరు నవ్వుతున్నాను. నేను అందులోకి వెళ్ళాను, నేను అతని వ్యక్తిగతంలోకి వెళ్ళాను. అంబట్ రాంబాబుని పిలిచి ఏంటో వల్లరామ ఇట్లా అడుగుతున్నాడు, వాడు అడిగేది ఏంటో అంటే ఎస్ సార్ మీరు రాజీనామా చేయమని చెబుతాడు. ఏమి చేయకుండా లొడలోడ ఇష్టం వచ్చినట్టు మాట్లాడే రోజమ్మని పిలిచాడు కండి ఆయన, కరెక్ట్ సార్ మీరు రాజీనామా చేయండి. ఆ బూతుల మంత్రి ఉన్నాడు ఆయన పిలిచాడు కండి సార్ ఏంటి, అతను పిలిచి అడగండి. నిజం చెప్పాలంటే మీరు రాజీనామా చేయాలి సార్ అంటారు, ఇంకెందుకు సార్? రాజీనామా చేయమని చెప్పి కూడా కోరుతూ ఈ కేసులో సిబిఐ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల నమ్మకాన్ని విశ్వాసాన్ని కూడా డే బై డే కోల్పోతుందని చెప్పి కూడా ఆ డిపార్ట్మెంట్కి నేను తెలియజేస్తున్నా. గవర్నమెంట్ ఏజెన్సీస్ దే షుడ్ నాట్ లూజ్ ద కాన్ఫిడెన్స్ ఆఫ్ ది పబ్లిక్. సిబిఐ అంటే ఈ కేసును తప్పకుండా పట్టుకుంటారు, ముద్దాన్ని వెలికి తీస్తారనుకోవాలా? వీళ్ళేం పట్టుకుంటారులేండి, వీళ్ళేం చేస్తారండి? అవతల వాళ్ళు ధనవంతులు, డబ్బు ఉన్నవాళ్ళు, అధికారం ఉన్నవాళ్ళు, వీళ్ళేం చేస్తారులేండి? వీళ్ళ ఆటలన్నీ కూడా అమాయకుల మీదే అనుకుంటే వ్యవస్థ పాడైపోతుందని చెప్పి కూడా సిబిఐకి నేను తెలియజేస్తూ ముఖ్యమంత్రి గారు నైతిక విలువలు ఏమాత్రం మీకున్నా వెంటనే దిస్ వే నవ్ ఇట్ సెల్ఫ్ ఫోర్త్ విత్ మీరు రాజీనామా చేసి అర్హతలు కలిగిన వ్యక్తి ఉన్నాడు కదా రెడీగా, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన పెట్టండి. 35-40 మంది సొంత ఎమ్మెల్యేలు ఉన్నారట ఆయనకి, లేకపోతే ఇంకా ఉన్నాను మీరు తోచిన పెట్టండి. అది మా పార్టీ బాధ్యత కాదు, మీరు మీ ఇష్టం వచ్చిన వాళ్ళు పెట్టండి. అంతేగాని మీరు మాత్రం ముఖ్యమంత్రిగా కొనసాగే నైతిక హక్కు మీకు లేదు సార్, రాజీనామా చేయమని కోరుతున్నా. ఇక డీటెయిల్స్లోకి నేను వెళ్ళట్లేదు. అవినాష్ రెడ్డి గారు అరెస్టు తర్వాత బెయిల్ ఇచ్చారు, ఇవన్నీ చాలా చాలా వస్తున్నాయి. అవన్నీ అది ప్రొసీజరల్ పార్ట్, అది దాని గురించి నేను ఎందుకంటే నాకు కొంత తెలుసు కనుక నేను దాని గురించి. ఇంకొకటి మీకు చెవికెక్కాలని చెప్తున్నాను నేను, మీకు మీ పార్టీ వాళ్ళకి, మీ మంత్రులకి, మీ ఎమ్మెల్యేలకి, మీ సజ్జల రామకృష్ణారెడ్డికి ఎంత సిగ్గుమైన విషయం అంటే పాత్రికే సోదరులారా మీరు కూడా వినాలా. ఆ రోజున యాంటిసిపేటరీ బెయిల్ వస్తే పండగ చేసుకున్నారండి, బాణాసంచా కాల్చుకొని స్వీట్లు తినిపించుకుంటారండి, ఎంత అమాయకులు మీరు. అంటే యాంటిసిపేటరీ బెయిల్ వస్తే నిర్దోషం అర్థమా? ఏ చట్టంలో ఉందా బెయిల్? మీకు 11 కేసుల్లో బెయిల్ వచ్చింది, మీరు బెయిల్ మీద ఉన్నా ముఖ్యమంత్రి మీరు బెయిల్ వస్తే మీరు నిర్దోష? ఆ 11 కేసులు మీ మీద లేనట్ట? దోస్ 11 కేసులు హాంటింగ్ యూ, అది మీ ఎంత పడుతూనే ఉంటాయి. ఎక్కడికి పోతే ఈరోజు ముఖ్యమంత్రిగా అవాయిడ్ చేశారు, రేపు మామూలు అయిపోతారు.
ఈ సంవత్సరం అవుతారా లేకుంటే నెక్స్ట్ ఏప్రిల్ లోపల అవుతారా? మొత్తం మామూలు మనిషి అవుతారు కదా, మామూలు మనిషి అంతా కొట్టుకెళ్ళాలి కదా. ఇప్పుడంటే ఏదో చెప్పి కోర్టుకి ఎలా వెళ్ళట్లేదు మీరు, రేపు వెళ్ళాలిగా. అందుకని అందులో వెళ్ళట్లేదు. మీరు మాత్రం దయచేసి నైతిక విలువలు గౌరవిస్తూ భావి ప్రజానీకానికి భవిష్యత్ తరాలకి మీరు ఆదర్శంగా నిలవండి, రాజీనామా చేయాలండి అని చెప్పి కూడా ఇది నాకు తెలియదంటే సార్, యూఆర్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ పర్సన్ ఇన్ దిస్ కాన్స్పిరసీ. సిబిఐ అదే కదా ఇండైరెక్ట్గా చెప్తుంది, విస్తారమైన కాన్స్పిరసీ బయటకు రావాలి, ముఖ్యమంత్రికి ముందే తెలుసు. అంటే వాట్ డస్ ఇట్ మీన్? విస్తారమైన కాన్స్పిరసీ బయటకు రావాలి, మా ఈ మా హత్య గురించి ముఖ్యమంత్రికి ముందే తెలుసు, బయట ప్రపంచానికి తెలియకముందే ముఖ్యమంత్రికి తెలుసు. ముఖ్యమంత్రి ఆనాడు ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నాడు, ఆయనకు తెలుసు. తెలిసే జరిగినట్టు కాన్స్పిరసీ ఇదేగా దగ్గరకు వచ్చినాయి, ఇక్కడున్న నా చేతులు ఇక్కడికి వచ్చినాయి. సో కాన్స్పిరసీ, మీరు అందులో భాగమే. ఇది బయటకు రావాలంటే మీరు నైతిక విలువలు పాటిస్తూ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నా. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ ఎవరిబడి. ఎనీ క్వశ్చన్స్ ఆన్ దిస్? యు ఆర్ ఎట్ లిబర్టీ టు ఆస్క్ మీ. మరలా ఏదో రామాయణంలో పిడకల వేట ఇది. ఇంత పెద్ద నేను చెప్పిన తర్వాత రాజశేఖర్ ట్రిడ్కో ఇల్లు ఎవరు కట్టారు సార్? మీరు పాత్రిక మీకు తెలుసు, ట్రిడ్కో ఇల్లు కట్టింది చంద్రబాబు నాయుడు గారు గత ప్రభుత్వం. దానికి నీలవరం చేసింది మాత్రం ఈయనే. ఏదో సినిమాను చెబుతా, పెళ్లి కొడుకు వాడే కానీ వాడు వేసుకున్న కోటు మాత్రం నాది అంటాడు. ఇల్లు కట్టింది మాత్రం చంద్రబాబే, దానికి అంత ఖర్చు పెట్టింది మాత్రం చంద్రబాబు గారి ప్రభుత్వమే, దానికి మన బ్లూ పెయింట్ వేసింది మాత్రం మేమే. బ్లూ పెయింట్ వేసినంత మాత్రాన ఆ ట్రిడ్కో సముదాయం ముందు మీ నాన్నగారి విగ్రహాన్ని పెట్టడం ఎంతవరకు సమంజసం అని నేను అడుగుతున్నా. ఇన్ వాట్ వే రాజశేఖర్ రెడ్డి గారు ఈజ్ రిలేటెడ్ టు దట్ ట్రిడ్కో హౌసెస్? మీకే ఆటే సంబంధం లేదు, మీకే, మీరే ఒక్క రూపాయి పెట్టదు ఆ రంగు తప్ప. ఆ రంగు ఆ కిటికీలకు వేసినంత మాత్రాన మీరు మీ నాన్నగారి విగ్రహాన్ని, అంత పెద్ద విగ్రహాన్ని, రోజు అక్కడికి వెళ్ళేవాళ్ళు మీ నాన్నగారిని దర్శించుకొని వెళ్ళాలంటే ఈయనే మన ఇల్లు కట్టింది అంటారండి? వాళ్ళు తెలియదా ఇంట్లో ఉండేవాడికి? ఈయన కాదు, చంద్రబాబు పెట్టారని. మీ నాన్నగారి విగ్రహమే అన్ని అడుగులు కడితే చంద్రబాబు గారికి ఎన్ని అడుగులు పెట్టాలి? మీరు ఇల్లు కట్టేవాడు చంద్రబాబు కదా, ఖర్చు పెట్టింది గత ప్రభుత్వం కదా, మరి ఈ విగ్రహాలు అంటే పెద్దది పెట్టాలి కదా. అందుకని మీ నాన్నగారి విగ్రహ ప్రతిష్ట వివాదాస్పదం చేసుకోకండి అని చెప్పి కూడా వయసులో కొంచెం పెద్దవాడిగా ఆయనకు సలహా ఇస్తున్నా. మీ నాన్న సందర్భం లేని చోట, ఆయన ఊసే లేని చోట, ఆయన వేలే పెట్టని చోట, మీరు కూడా వేలు పెట్టని చోట ట్రిడ్కో హౌసెస్ దగ్గర విగ్రహం పెట్టడం ఎందుకో అంత మంచిది కాదేమో ఒకసారి ఆలోచించండి. ముఖ్యమంత్రి గారు, మీ నాన్నగారి విగ్రహ ప్రతిష్ట మీరే కుమారుడిగా వివాదాస్పదం చేయకండి.